press the bell icon on the YouTube app and never miss another update. వరంగల్లు జిల్లా పాలకుర్తి గ్రామములో శ్రీయాదేవి విష్ణురామిదేవుడు అనే దంపతులకు జన్మించిన గారాల తనయుడు పాల్కురికి సోమనాథుడు. ఈయన 12వ శతాబ్దానికి చెందినవాడు. సోమనాథుని దీక్షాగురువు గురులింగము కాగా కవితాగురువులు కరస్థలి విశ్వనాథయ్య, కటకూరి పోతిదేవర. సోమన తెలుగు, కన్నడము, సంస్కృతము, తమిళము, మరాఠీ భాషలలో రచనలు చేశాడు. పాల్కురికి సోమనాథుడు తెలుగు ప్రజలకు అందించిన గ్రంథాలు బసవ పురాణం, వృషాధిప శతకం, పండితారాధ్య చరిత్ర, అనుభవ సారము, చతుర్వేద సారము, చెన్నమల్లు సీసములు, బసవోదహరణం, బసవరగడ, బసవాఢ్యరగడ, గంగోత్పత్తి రగడ, సహస్రగణమాలిక మొదలైన రచనలు సోమనాథుని కలము నుండి జాలువారిన కవితా పుష్పములు. వీటన్నింటిలోకెల్లా చెప్పుకోదగ్గ గ్రంథం బసవ పురాణం. ఎందుకంటే సోమన గారు కవిత్వానికి శ్రీకారం చుట్టిన తర్వాత మొట్టమొదట రాసిన గ్రంథం బసవ పురాణం. ఇది సోమనకే మొట్టమొదటిది కాదు, తెలుగు సాహిత్యంలోనే తొలి స్వతంత్ర కావ్యం బసవ పురాణం. సోమన గారి కంటే ముందు ఆదికవి నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతంలో 2.5 పర్వాలు రాసినప్పటికీ ఆయన రాసిన భారతం అనువాద గ్రంథం. సంస్కృతంలో వేదవ్యాసుడు రాసిన భారతాన్ని నన్నయ్య గారు తెలుగులో అనువదించడం జరిగింది. కానీ సోమన గారు కఠిన పదాలను, జటిల సమాసాలను ఉపయోగించకుండా ప్రజల నాలుకలపై నాట్యం చేసే సరళ పదాలను స్వీకరించి అచ్చమైన జాను తెలుగులో అందించిన స్వచ్ఛమైన తెలుగు కావ్యం బసవ పురాణం. ఒక్క బసవ పురాణమే కాదు, సోమన గారి ప్రతి కావ్యంలో పండుగలు, పబ్బాలు, వేషభాషలు, మందులు, మాకులు, చెట్లు, చేమలు మొదలైన పల్లె వాతావరణంతో పాటు పల్లెల్లో మనం ఉపయోగించే పలుకుబళ్ళు, సామెతలు కనబడుతుంటాయి. శైవ కవిత్రయంలో ఒకరైన పాల్కురికి సోమన గారు శైవ భక్తుల జీవితాలు, తట్టలల్లేవాళ్ళు, బుట్టలల్లేవాళ్ళు, బొంతలు కుట్టేవాళ్ళ జీవితాలను కావ్య వస్తువులుగా స్వీకరించి కావ్యాలను రాయడం జరిగింది. సోమన గారు సామాన్య ప్రజలు పాడుకోవడానికి వీలుగా ఉండే ద్విపద ఛందస్సును ఉపయోగించి రచనలు చేశాడు. ద్విపద ఛందస్సును మొట్టమొదటిసారిగా ఉపయోగించిన కవి పాల్కురికి సోమనాథుడు. మొట్టమొదటి ద్విపద కావ్యము బసవ పురాణం. మరి ద్విపద అంటే ఏంటి అన్నప్పుడు రెండు పాదాలతో అంతమయ్యే పద్యాన్ని ద్విపద అని చెప్పుకోవడం జరుగుతుంది. పాల్కురికి సోమనాథుడు రాసిన వృషాధిప శతకము తెలుగు భాషలో మొట్టమొదటి శతకం. మొట్టమొదటి ద్విపద కావ్యాన్ని సోమన గారే అందించారు, మొట్టమొదటి శతకాన్ని సోమన గారే అందించడం జరిగింది. ఇంకా అంతేకాకుండా తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిసారిగా వర్ణ వ్యవస్థను నిరసించిన కవి పాల్కురికి సోమనాథుడే. అందుకే పాల్కురికి సోమనాథుణ్ణి తొలి తెలుగు సాంఘిక విప్లవ కవి అంటారు. మొట్టమొదటిసారిగా వర్ణ వ్యవస్థను నిరసించిన కవి గనుక పాల్కురికి సోమనాథుణ్ణి తొలి తెలుగు సాంఘిక విప్లవ కవి అని పిలవడం జరుగుతుంది. మొన్నటికి మొన్న తెలంగాణ ఉద్యమకాలంలో తెలుగులో ఆదికవి పాల్కురికి సోమనాథుడు అనే చర్చ కూడా రావడం జరిగింది. ఇంకా ఒకనొక సందర్భంలో పాల్కురికి సోమనాథుడు ఒక ద్విపద పద్యంలో తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. మరి ఆ పద్యంలో తన అభిప్రాయాన్ని ఏ విధంగా చెప్పాడు పాల్కురికి సోమనాథుడు, ఒకసారి ఆ పద్యాన్ని చూద్దాం. వృతర గద్య పద్యోక్తుల కంటే సరసమై బరగిన జాను తెనుంగు, చర్చింపగా సర్వ సామాన్యమగుట కూర్చదా ద్విపదలు కోర్కిదైవారా. అంటే కఠినమైన గద్య పద్యముల కంటే రసవంతమైన జాను తెనుగు సర్వసామాన్యంగా ఉంటుందంట. కాబట్టి జాను తెనుగులో ద్విపదలు రాస్తానని సోమన గారు చెప్పుకోవడం జరిగింది. మరి జాను తెనుగు అంటే ఏమిటి అంటే కఠినమైనటువంటి సమాసాలు లేకుండా, ఎప్పుడో మారుమూలంలో ఉపయోగించినటువంటి పదాలు కాకుండా, వ్యవహారికంలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి తెలుగు పదాలతో పద్యం రాస్తే దాన్ని జాను తెనుగు అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా సోమనాథుడు అల్పాక్షరముల చేత అనల్పార్థము వచ్చే రచన చేయడమే కవి వివేకం అని చెప్పడం జరిగింది. చెప్పడమే కాదు, చేసి చూపించారు కూడా. అనేక సాహితీ ప్రక్రియలకు శ్రీకారం చుట్టి తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలను అందించిన పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణాన్ని రంగురంగుల పూసలతో అల్లిన ఒక పూసల దండ అనుకున్నట్టయితే,
ఆ పూసల దండలోని ఒక్కొక్క రంగు పూస మిలమిలా మెరుస్తూ ఆ దండ యొక్క అందాన్ని ఏ విధంగా పెంచుతుందో అదేవిధంగా బసవ పురాణంలోని ఒక్కొక్క కథ బసవ పురాణం యొక్క ఖ్యాతిని మరింత పెంచుతుంది. అటువంటి బసవ పురాణంలోని తృతీయాశ్వాసం నుండి తీసుకున్న కథనే బెజ్జ మహాదేవి కథ. మరియును విను బెజ్జ మహాదేవి అనగా కరకంఠ శ్రీపాద కమలాంతరంగా ఎల్లని యోగంబులెల్ల బాంధవులు నెల్లవారలు గల్గనిట్లు భర్గునకు తల్లి లేకుండుట తా విచిత్రంబు తల్లి లేకది ఎట్లు తాను దయించే తల్లి సచ్చినొకాక త్రైలోక్యపతికి చెల్లబో ఇట్లేమి సేయంగవచ్చు తల్లి సచ్చినగాదే తానుడ స్థితిని ఎల్లవారికి దుఃఖమిట్టిదాకాదే తల్లి గల్గిన నేల తపసిగానిచ్చు తల్లి గల్గిన నేల తల జడల్గట్టు తల్లియున్న విషంబు త్రావనేలిచ్చు తల్లియుండిన దోళ్ళు తాల్పనేలిచ్చు తల్లి పాముల నేల ధరింపనిచ్చు తల్లి బూడిద ఏల తాబూయనిచ్చు తల్లి పుచ్చునే భువి తనయునీదిరియా తల్లి పుచ్చునే సుతూ వల్ల కాటికిని తల్లి లేకుండినా తనయుడుగాన ప్రల్లదుడై ఇన్ని వాట్లకు వచ్చి చన్నిచ్చి పలుమారు వెన్నయు పెట్టి పన్నుగా నిన్నయు పాలును పోసి ఆకునగా కడు పరసి పాలిచ్చి సాకించి పెనుపదే జనని గల్గినను తానింత వాడయ్య తల్లి లేకయును తానెంత వెరుగునో తల్లి గల్గినను పెళ్ళిళ్ళ నోముల పేరంటములను పండువు దినముల పాటి జాతరలన్ తగిన పోడిమి సేయు తల్లి లేకున్నా వగవరే మరి ఎట్టి మగబిడ్డలైనన్ ఊరకు ఉపేక్షించి ఉండంగదగునే ఆరంగ తల్లినై హరుణినేనైనా అరసెదగాక ఇట్లర లేక పెనుచు తరుణీయ కాదెట్లు తల్లిదాననుచు అనయంబు బెజ్జ మహాదేవిదాన జననియై పరమేశు తనయుగావించి తొంగిళ్ళ పైనిడి లింగమూర్తికిని నంగనాగావించు నభ్యంజనంబు ముక్కొత్తు జెక్కొత్తు ముక్కన్ను బులుము నక్కొత్తు గడుపొత్తు నటవి పునివురు పెరుగంగ వలనని తరుణి వీడవడగా చరణముల్కరములు చాగంగ దిగుచు నలుగులు నలుచు నర్మిలిగట్టి పెట్టి జలములు వీపున జరచునంతంతా వెగచి బెగడకుండ వెన్ను వ్రేయుచును నొగి మస్తకమున నీరొత్తిదోయుటను వదనంబు సొచ్చునో యుధకంబులనుచు నదుము పొట్టను నోటి కడ్డంబు వట్టు అదుము పొట్టను నోరి కడ్డంబు వట్టు చెన్నుగా పసుపార్చి చేయు మజ్జనము కాటుకాయిడనింత కన్నగూననుచు కాటుకాయిడు మూడు కన్నులు గలయన్ చన్నిచ్చు పక్షులాచననీదు మీద అన్నాతి గొండొక వెన్నయు పెట్టు చెక్కిలీ గీటుడు చెలగి ఏడవంగా ఒక్క వేలిడిపోయు ఒక కొన్నివాలు ఉగ్గులు ఓసియు నువిద సంప్రీతి నగ్గించు నొగించు నటబు జగించు ముద్దాడు నగించు ముద్దులు వేడు అద్ది కొన్వీరెవ్వరయ్యరోయనుచు పన్నుగాను దరంబు పాన్పుగా చేసి కున్నజోసరచుచు సన్ను తీవాడు కొడుకని ఇవ్వంగి కొనియాడుచుండా పడతి నిశ్చలముగ్ధ భావంబునకును శివుడును మెచ్చితాజే కొనియుండే నువిదగా వించు బాల్యోపచారములు వెండియమ్మకు ప్రసన్నుండుగాదలచి దండి రోగంబైన తరుచంటి క్రియను చన్నును గుడవక సంధిల్ల నోరు వెన్నకు దెరవకాయున్న యక్షణమా బిట్టుల్కి పడి తల్లి బిమ్మిటి నొడలు పట్టలే కాపదా కిట్టినాయన్న కాకున్న నా పట్టి నా చిన్నవడుగా నాకుర్ర చన్నేల రాకుడు అవైతి చన్నిత్తు పలుమారు వెన్నయూ పాలు నిన్నడూ తప్పింప నిందైనదెత్తు గుడుపు నీకే ఇదదే కొడుక ఇట్లేలా అడిగి కుడువబోయి తాదటాలేక ఇన్ని దినంబులు నేరీతిజాలే నిన్ని నీ కడుపేల నిండదు సెపుమా ఏ ఎడవంచింపరేయును బగలు చేయిది గండిట్టి సితగుండుగలడే అని ఎండు వేసర నాసరగన్న జననిగదాయని చనువు నా బలుక తెల్లమిప్పుడు మీద తొల్లినా ఎట్టి తల్లులు గలరయి ముల్లోకములను పనుగొన నీవు నా ప్రాణంబుగాగా నను రక్తి గొనియాట కది నీవే సాక్షి ఎట్టేని మాయుంచినట్టులాయుండి పెట్టినంత గుడిచి అట్టుండి తేని ఎప్పాట నిను బొందునే తెవులు నొప్పి నిప్పునా చెదలంటూనే నీకు నీవా చేసి కొనగ తెవులు సిద్ధించేగాక ఆ సంకటంబు నీకేల తావచ్చు పని ఏమి మాటలా బాయునే తెవులు నినుగొంత వీరిడి తన మడగనేలా చాలజూడంగని సంకటంబింక బాలుండ నీ మీద ప్రాణముల్ విడుతున్
అని తన శిరమున కలుగునున్నంత తన తల్లి కప్పుడు ప్రత్యక్షమై నిలిచి అడుగుమిచ్చెద నీకు అభిమతంబనుడు, కొడుక నాకొక కోరికి కొరతయుగలదే. నీవు నిరోగివై నిత్యుండవై సుఖవ్యాప్తి నుండు నా కంతియే చాలు. కన్నమోహంబు నా కంటె నగ్గలము, ఎన్న పెంచిన మోహమెందున తండ్రు. అటుగాన నిన్ను కన్నులారజూచుచును, అటుగాన నిన్ను కన్నులారజూచుచును, ఇటయుండుటయ నాకు ఈప్సితంబనిన మందస్మితముకారవిందుడై తల్లిన్ అందంద కౌగిట నప్పలింపుచును. ముల్లోకములకెల్ల ముత్తవా నాకు తల్లివిగానన తల్లిని ఎట్టి, తల్లివి గలుగంగ తనకు రోగంబు లెల్లెడా బొందగా నెట్టుండవచ్చు. ననుచు నిత్యత్వమాయమ్మకు నొసగే ననుపమ పరమ పరానందమూర్తి అమ్మయ్య అమ్మయ్య శివుగొని ఆడుటా చేసి అమ్మవ్వయను నామమయ్య వెండియును.